రాహుల్ గాంధీ ట్రెండ్ మార్చేసి నరేంద్ర మీరు రాసి పెట్టుకోండి కావాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గాడు, నరేంద్ర మోడీ దిగిపోబోతున్నాడు, మీడియా మీకు ఏ విషయం చెప్పట్లేదంటూ పదే పదే ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా మోడీ వ్యతిరేక శక్తులు అన్నటువంటి రూట్లో జరిగింది ప్రచారం. అంటే మోడీని గద్దెనెక్కించాలా గద్దె దించాలా, ప్రస్తుతం మోడీ గద్దె మీదనే ఉన్నారు. ఆయన గద్దె దించాలన్నటువంటి వాళ్ళందరూ జట్టు కట్టారు, ఆయన గద్దెనెక్కించాలనుకున్న వాళ్ళందరూ మరొక జట్టుగా ఉన్నారు. ఆయన గద్దెనెక్కించాలనుకునే జట్టు ఎన్డీఏ, ఆయన గద్దె దించాలనుకునే జట్టు యూపీఏ. యూపీఏలోకే ఇప్పుడు ఐఎన్డీఏగా మారి మిగతా తృతీయ పక్షాలు కూడా వచ్చి చేరినాయి. ఈ దశలో అమిత్ షా ఒక క్లియర్గా ఇక దాన్ని తను ఇంకొక రూట్లోకి ట్విస్ట్ చేశారు. ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ అన్నటువంటి, అంటే మోడీకి రాహుల్కి మధ్యన పోరు, అంటే ఇది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నటువంటి రాహుల్కి నరేంద్ర మోడీకి పోరు. ఇటు వీళ్ళు ఏం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ మోడీ దిగిపోతాడని చెప్తున్నాడు కానీ నేను ప్రధానమంత్రి అభ్యర్థిని చెప్పట్లా, తద్వారా మమతాకి లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఏది శరద్ పవార్కు కేజ్రీవాల్కు వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంది అనేటువంటి ఫీలింగ్ కల్పిస్తూ వాళ్ళతో డిస్ప్యూట్ రానివ్వకుండా చూసుకుంటూ మోడీని గద్దె దించడం దిగిపోతున్నాడు అన్నటువంటి ఫీలింగ్ కల్పిస్తుంటే ఇది అసలు మోడీ వర్సెస్ రాహుల్ అనడం ద్వారా వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీనే మా ప్రధానమంత్రి అభ్యర్థి మోడీనే అన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రారంభించారు అమిత్ షా.